నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్లో అరంగటం చేసిన యశస్వి జైస్వాల్ నూట డెబ్బై ఒక్క పరుగులు చేసి రికార్డులు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీతో శతాధిక భాగస్వామ్యం నమోదు చేశాడు అయితే ఈ యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఐపీఎల్లో యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్లు చాలా స్పెషల్ అతను ఒక్క రాత్రిలో సూపర్ స్టార్ అయిపోయాడు అండర్ నైన్టీన్ వన్ డే వరల్డ్ కప్ నుంచి యశస్వి జైస్వాల్లో టాలెంట్ ఉందని అందరికీ తెలుసు అయితే ఈ ఏడాది ఐపీఎల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ల వల్ల ఫ్యూచర్ స్టార్ అనిపించాడు భారత కుర్రాళ్లలో చాలామందిలో ఎంతో టాలెంట్ ఉంది టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు దేశవాళ్ళు టోర్నీల్లో అదరగొడుతున్నా సరే కొన్నిసార్లు ఏమీ చేయలేం యశస్వి జైస్వాల్లో ఎంత టాలెంట్ ఉందో ఋతురాజ్ గైక్వాడ్ కూడా అంతే టాలెంటెడ్ యంగ్స్టర్ ఫ్యూచర్లో ఋతురాజ్ గైక్వాడ్ మంచి టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అవుతాడు త్రీ ఫార్మెట్ ప్లేయర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు యశస్వి జైస్వాల్ ఋతురాజ్ గైక్వాడ్లో ఉన్నాయి రెండేళ్లు వెనక్కి వెళ్తే పృథ్వీ షాలో నాకు ఇలాంటి టాలెంట్ కనిపించింది ఇప్పటికే అతను సరిగ్గా ఫోకస్ పెడితే మూడు ఫార్మెట్లలో రాణించగలడని నమ్ముతున్నా అయితే తన సత్తా నిరూపించుకోవడానికి పడాల్సినంత కష్టం పృథ్వీ షా పడడం లేదు అతని టాలెంట్లో మాత్రం ఎలాంటి లోపం లేదు అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్